ఏ ఆర్గ్యుమెంట్లో కూడా ఏ క్రిటిసిజంలో కూడా పసలేని విమర్శలు చేయటం తప్ప ఏదో మాట్లాడాలా తనకు అనుకూలంగా కొంత మీడియా ఉంది దానిలో వాళ్ళు వాళ్ళైనా చూపిస్తారు తన ప్రజెన్స్ కనిపించాలా ప్రజల్లో అనే భావన తప్ప తన మాటల్లో ఏదైనా కూడా ఒక పస ఉందనేటువంటిది ఆయన కూడా తెలుసు లేదా విమర్శలు చేస్తూనే ఉంటాడు అసలు ఆయన చేసే విమర్శలకు అర్థం ఆయనకు తెలుసునా అని నాకు అనుమానం ఆ పరిస్థితుల్లో ఉన్నాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దివాలా దించారు ఎవరు దివాలా దించింది బాబు నువ్వు దివాలా దించిన ప్రభుత్వాన్ని వారసత్వంగా మేము తీసుకున్నాం మూడు లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టింది ఎవరు దుబారా చేసింది ఎవరు స్పెషల్ ఫ్లైట్స్ అని కన్సల్టెన్సీ ఫీజులు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల డబ్బుని సొంత డబ్బుగా వాడి ఆఖరికి మీ ఫ్యామిలీ ఫైవ్ స్టార్ హోటల్లో సెవెన్ స్టార్ హోటల్లో ఉంటే దాన్ని రెంట్ కూడా ప్రజల డబ్బు నుంచి కట్టాము మీరు పోలవరం ప్రాజెక్టు ఆపామని అంటున్నారు ఇందులో కుంభకోణాలు చాలా ఉన్నాయి అవినీతి ఎక్కువగా ఉంది అవి అరికట్టాలంటే కొంత జాప్యం తరుగుతుంది తప్పకుండా కొంత జాప్యం జరుగుతుంది రివర్స్ టెండరింగ్ వల్ల 1500 కోట్లు ఆదా కాలేదా నేను అడుగుతున్నాను మీరు ఇవన్నీ తెలిసి కూడా మీరు మా తప్పులు పట్టడం అనేది ఇప్పుడు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మేము ప్రజలకు ఇది చేస్తామని చెప్పాం మా పాలసీస్ చెప్పాం దానిపైన మాకు అధికారం ఇచ్చారు అవి ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు చెప్పినట్టు చేసేదానికి రాలే మేము చంద్రబాబు నాయుడు ఒకటి గుర్త ప్రధానంగా గుర్తిరగాల్సింది మీరు చెప్పినట్లు మేము చేయము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే మేము చేస్తాం మేము ప్రజలకు ఏం ప్రామిస్ చేసామో అది చేస్తాం అంతేకాని నిత్యం ఏడవటం ఏంటి అది ఇట్ట చేశారు ఇది ఇట్ట చేశారని ఏపీని దక్షిణ బీహార్గా మార్చాలి మార్చామని ఆయన అలిగేషన్ మొన్ననే మీరు ఒక బుక్ చేశారు దానిపైన పోలీస్ అధికారులు ఆ అంశాలు నిజాలు కాదని నిగ్గు తెలిసారు లాండ్ ఆర్డర్ గురించి ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్స్ ఇది అబద్ధాలని నిగ్గు తెలిసారు పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి నడిపిన డ్రామా పెట్టుకుంటుంది అయినా కూడా చంద్రబాబుకు తెలియరావడం ఈ దినం నీ మీటింగ్స్కి వచ్చేటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ తయారైపోయినారు ఎందుకంటే మీకు కార్యకర్తలు లేరు డబ్బులు ఇచ్చి తెచ్చుకొని మీటింగ్ నడుపుకునే పరిస్థితి వస్తుంది పార్టీ కార్యకర్తలు చెప్పుకోదగిన వాళ్ళు లేరు లేనప్పుడు ఇంక పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చింది అనుకుంటున్నాను అందుకే మీరు చూడండి ఆయన కార్యకర్తలను చూసి మాట్లాడు ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో చూడండి డైరెక్ట్ కెమెరాను చూస్తే మాట్లాడతాడు మీటింగ్లో కార్యకర్తలను చూసి మాట్లాడు ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలు కాదు నవగ్రహ నవరత్నాలను నవగ్రహాలనే దేవ చేస్తాను చంద్రబాబు గారు మేమంటే నీకు బాధ వేస్తుందో లేదో కానీ బాధ వేదమ్మా ఎందుకంటే థిక్ స్కిన్ అయిపోయినా మీ మామగారు ఏమన్నారు జామాత దశమగ్రహం అన్నాడు మిమ్మల్ని పదవగ్రహం అన్నాడు మీరు మమ్మల్ని ఏంటి అనేది మొన్నటి వరకు మోడీని తిట్టకుండా తిట్టాడు తన అవసరాన్ని బట్టి చీకట్లో ఇవన్నీ నాకు వాస్తవాలు నాకు తెలుసు ఎందుకంటే నేను పొరపాట్లు జరిగినట్టని చెప్తున్నా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టున్నాడు ఇప్పుడు మోడీ అంటే వాడికి పుడతాను అలా ఇప్పుడు ఏమంటాడు వ్యక్తిగతంగా దేశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసిన కుంభకోణాలన్నీ బయటికి తీస్తే లోపల పడేస్తారు ఏ అనుమానం లేదు చిదంబరం ఈజ్ నాకింగ్ ది డోర్స్ ఆఫ్ ది జడ్జెస్ అనమాట టు గెట్ ది బెయిల్ బెయిల్ తెచ్చుకోవడానికి ఆయన తలుపులు తడుతున్నాడు ఆయన మించేం లేడైనా
అడిగిపోతు పెద్ద పెద్ద నాయకులంతా కుంభకోణాలు చేసిన వాళ్ళంతా లోపలికి పోతున్నారు. తనకు వ్యక్తిగతంగా మోడీ అంటే ద్వేషం లేదని సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు ఆయనకు దగ్గర అయ్యేదని. అందించే చుట్టూ లేకుంటే కాళ్ళని మన సార్ చెప్తాను చూడండి, ఆ విధంగా ఉంది ఆయన నైజం. తన మీద ఎక్కడ కేసులు పడతాయని, తనను ఎక్కడ ప్రాసిక్యూట్ చేస్తారో అని ఇప్పటికే భయపడిపోయి తన బినామీలను బ్రోకర్లను పంపించాడు అక్కడికి. వారి ద్వారా కాళ్ళ మీద అనుకోవచ్చు వెళ్ళాడు. నేడ రేపు ఢిల్లీకి వెళ్ళించి మోడీ కాళ్ళు పట్టుకున్నా కూడా క్షమాపణ అడిగినా కూడా ఆచరపడాల్సిన పనులు. బాబు అవినీతి పుట్ట బట్టలైపోతుంది. చాలా చాలా ఒకటిగా ఆయన చేసిన స్కామ్స్. మాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశాన్ని బీజేపీలో విలీనం చేస్తే బాబు బయటపడతాడు. ఏమిటి వేరే మార్గం లేదు. బాబుకు వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేదు. తన పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపితే తప్ప తను జైలుకు పోయేది ఖాయం. ఎందుకంటే బాబు మోడీని పరమనీచంగా తిట్టాడు. నేనున్నావు పరమనీచంగా తిట్టాడు. హెలికాప్టర్లో ఎలక్షన్స్లో మోడీ పోతుంటే డబ్బు తీసుకుపోయినాడని చెప్పాడు. మీరిచ్చిన న్యూస్ అది మాకు డబ్బు సంచులు తీసుకుపోతున్నాడంటూ ఎన్నికల తీవ్రమైన అలిగేషన్ చేశాడు మోడీ పేరు ప్రైమ్ మినిస్టర్ పైన. ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినాడు బాబు. నేను అడుగుతున్నా, నేను బీజేపీతో ఆ విధంగా ఉండటము రాష్ట్ర ప్రయోజనాలకు అని అంటున్నాడే. బీజేపీ మోడీని తిట్టడం ఈ విధమైన రాష్ట్ర ప్రయోజనాలు కా, ఏ ప్రయోజనాల కోసం చేశావు ఇది? బీజేపీకి దగ్గరే వైఎస్ఆర్సీపీని బెదిరించాలని చూస్తున్నాం, భయపెట్టాలి. అట్లా భయపడే వ్యక్తులు లేరు, భయపడే పార్టీ కాదు ఇది. నిన్ను దగ్గరకు మళ్ళా తీసుకునే సాహసం బీజేపీ చేస్తే మేమైతే అనుకోవటంలే. అది ఇంకా కల పురాణాలలో చెప్తారే, తలపైన చేపెడితే బస్మది వస్తారు. అది ధృతరాష్ట్ర కోగిలి మహానుభావుడు. ఆ కౌగిల్లో తూది చాలామంది దెబ్బతిన్నారు. కాంగ్రెస్ నష్టపోయిన తెలంగాణలో, ఆంధ్రలో బీజేపీ మోడీ మాటలు పడ్డారు, అబాస్ పాలయ్యారు, అవమానాలు పాలయ్యారు. ఇటువంటి పొరపాటు బీజేపీ మళ్ళా చేస్తుందన్న నమ్మకం లేదు.